మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ సినీ నటి ఛాయాదేవ్ గారి గురించి తెలుసుకుందామండి. సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి. 1928 గుంటూరులో జన్మించారు. 1983 సెప్టెంబర్ 4 మధుమేహ వ్యాధితో మరణించారు. గయాళ పాత్రలతో ఫేమస్ అయ్యారు. 200 సినిమాల దాకా నటించారండి. ముదు తిప్పుతూ ఆవిడ చేసే యాక్షన్ పాత సినిమాల్లో చాలా ఫేమస్. ఎక్కువగా సూర్యకాంత రమణారెడ్డి గారితో కాంబినేషన్లో నటించారు. సినిమాల్లో పౌరాణిక సాంఘిక జానపద చిత్రాల్లో నటించారు. ఎక్కువగా హీరోయిన్ని బాధ పెట్టే పాత్రల్లో కనిపిస్తారు. పరమానంద శిష్యుల కథలో అయితే గురువుగారి భార్యగా ఆవిడ చేసిన నటన చాలా బాగుంటుంది. తెర మీద సూర్యకాంతం ఛాయాదేవి జోడి చాలా హాస్యపు జల్లు కురిపిస్తుంది. గుండమ్మ కథలో 1942 దీనబంధువు అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. పరమానంద శిష్యుల కథ, జ్యోతి, గుండమ్మ కథ, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, తాయారమ్మ బంగారయ్య లాంటి సినిమాలతో మెప్పించారు. నటించి సినిమాలలో రాకముందు ఆవిడ పడిన కష్టాలు ఎవరూ పడకూడదని భావించి ఆమె కష్టం అంటే ఎవరు వచ్చినా సరే కాదనకుండా సాయం చేసేవాళ్ళు. ఎవరు వచ్చినా భోజనం పెట్టి తన ఇంటికి, ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపించేవాళ్ళు. అలాంటి మంచి మనసుతో చాలామంది నిర్మాతలకు డబ్బులు కావాలంటే మరోమారు ఆలోచించకుండా ఇచ్చేవారు. తానొకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుందని తన జీవితం అప్పుడే ఊహించిన మలుపులు తిరిగింది. కొంతకాలం సంతోషంగా సాగిన ఆమె జీవితం కొద్ది కొద్దిగా మారటం మొదలైంది. ఆమె కాదనకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తప్పించుకొని తిరగటం మొదలుపెట్టారు. ఆమెకు తన ఆరోగ్యంపై అంతగా అవగాహన లేకపోవడంతో తనకు తెలియకుండానే తన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కొద్దిగా మధుమేహం వ్యాధి పెరిగి పెరిగి తన బొటన వేలికి ఇన్ఫెక్షన్ అయింది. దాంతో ఆ బొటన వేలను తొలగించారు. తర్వాత కాలుకు కూడా ఇన్ఫెక్షన్ అయింది. దాంతో కాలును తొలగించారు. దాంతో ఆవిడ మంచానికే పరిమితమయ్యారు. అలాంటి కఠిన సమయంలోనే ఛాయాదేవి కొనుక్కొని నివసిస్తున్న ఇల్లు వేరే ఒక అతను తనదని చెప్పని కోర్టులో వేశారు. ఆమె ఒంటరిది కావడంతో, అప్పుల పాలవడంతో, దాచుకున్న డబ్బంతా వైద్యానికి ఖర్చవడంతో జీవితం మరింత దారుణంగా మారింది. చివరికి తినడానికి చిల్లిగవ కూడా లేకుండా పోయింది. ఆఖరికి ఎవరూ ఆదుకోక చాలా ఘోరమైన పరిస్థితుల్లో 1983 సెప్టెంబర్ 4 మరణించారు. మొదట్లో ఛాయాదేవి హీరోయిన్గానే తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అప్పటి దర్శకులు నాగిరెడ్డి గారు ఆమెకు నెగటివ్ రోల్స్ ఇస్తూ విలన్గా మార్చేశారు. ఛాయాదేవి నటించిన మాయాబజార్ సినిమా అద్భుతంగా ఉంటుంది. నెగటివ్ రోల్స్ చేస్తూ ఎక్కువ పారితోషికం తీసుకునేవారు. హీరోయిన్ కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటిగా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. పెళ్ళై 6 పిల్లలకు తల్లి అయిన ఛాయాదేవి భర్తకు దూరంగా ఉండేవాళ్ళు. ఛాయాదేవి భర్త కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. కాస్ట్యూమ్ డిజైనర్గా టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు ఉన్నారు. నందమూరి ఎన్టీ రామారావు గారి ఇంటికి మూవీస్కి ఎక్కువగా పనిచేసేవాళ్ళు. ఈవిడ నటించిన సినిమాలన్నీ దాదాపు అన్ని హిట్సే. ఆవిడ నటించిన సినిమాలు వచ్చి మొదటి సినిమా దీనబంధువు, శ్రీ సాయిబాబా, చిన్న కోడలు, నాయిల్లు, పిచ్చి పుల్లయ్య, పెంపుడు కొడుకు, ప్రపంచం, లక్ష్మి, అన్నదాత, చక్రపాణి, కన్యాశుల్కం, వదినగారి గాజులు, చింతామణి, చిరంజీవులు, పెంకి పెళ్ళం, పాండురంగ మహత్యం, భలే అమ్మాయిలు, మాయాబజార్, ఆడపెత్తనం, ఎత్తుకు పై ఎత్తు, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణ మాయ, ఆలు మగలు, వీరభాస్కరుడు, అన్నపూర్ణ, కుంకుమరేఖ, మాంగళ్యం, సహస్రఛేద అపూర్వ చింతామణి, దృశ్యశృంగ, కన్న కొడుకు, కలసి ఉంటే కలదు సుఖం, టాకీరాముడు, బాటసారి, శాంత, సీతారామ కళ్యాణం 1967 వచ్చిందండి, గుండమ్మ కథ, గులేబకావళి కథ, దక్షయజ్ఞం, శ్రీ కాళహస్తి మహత్య, అనురాగం, తిరుపతమ్మ కథ, నాది ఆడజన్మే, పూజాఫలం, శ్రీ సత్యనారాయణ మహత్యం, చదువుకున్న భార్య, ప్రమీలార్జునీయం, మంగమ్మ శపథం, ఆత్మగౌరవం, నవరాత్రి, పరమానంద శిష్యుల కథ, పల్నాటి యుద్ధం, మోహిని భస్మాసుర, శ్రీకాకుళం, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, అగ్గిదొర,
ఉమ్మడి కుటుంబం, చిక్కడు దొరకడు, దేవుడు గెలిచిన మానవుడు, నిండు మనసులు, పెద్దక్కయ్య, భువనసుందరి కథ, మావదిన, శ్రీకృష్ణావతారం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, తల్లి ప్రేమ, నిన్నే పెళ్ళాడట పాత సినిమా అండి, పంతాలు పట్టింపులు, అదృష్టవంతులు, అన్నదమ్ములు, కదళ్ళు వదళ్ళు, జరిగిన కథ, నిండు హృదయాలు, ప్రేమ కానుక, బలే అబ్బాయిలు, సభాష్ సత్యం, అఖండుడు, అగ్ని పరీక్ష, తల్లా పెళ్ళామా, పగ సాధిస్తా, పెళ్లి కూతురు, కథానాయకురాలు, చెల్లెలి కాపురం, పాపం పసివాడు, గంగామంగ, మీనా, తాతా మనవడు, జీవన తరంగాలు, దేవదాసు కృష్ణగారి సినిమా అండి, జ్యోతి, యమగోళ, డ్రైవర్ రాముడు, తాయారమ్మ బంగారయ్య, బుర్రిపాలెం బుల్లోడు, విజయ, శ్రీ మద్విరాట పర్వం, దేవుడు మావయ్య, అనుమానం మొగుడు. అనుమానం మొగుడు వచ్చి చివరి సినిమా అండి, అది 1981లో వచ్చింది. ఆ తర్వాత ఆవిడ సినిమాలలో నటించలేదు. ఈవిడ నటించిన సినిమాలన్నీ చాలా హిట్స్ అండి. సూర్యకాంతం గారి కాంబినేషన్లో వీడిద్దరం చూస్తే స్క్రీన్ మీద చాలా నవ్వులు తెప్పిస్తాయి. మీకు ఈ పాత సినిమాలన్నీ చాలా బాగుంటాయండి. ఈవిడ నటించిన సినిమాలన్నీ మీరు యూట్యూబ్లో చూడండి, దొరుకుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. 98 మెంబర్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ వీడియోస్ చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఛాయాదేవి సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి. ఛాయాదేవి గారు 1928 గుంటూరులో జన్మించారు. ఛాయాదేవి గారు 1983 సెప్టెంబర్ 4 మరణించారు. నటించిన సినిమాలు 1942 దేనబంధు మొదటి సినిమా, శ్రీ సాయిబాబా, చిన్న కోడలు, నా ఇల్లు, పిచ్చి పుల్లయ్య, పెంపుడు కొడుకు, ప్రపంచం, లక్ష్మి, అన్నదాత, చక్రపాణి, కన్యాశుల్కం, వదినగారి గాజులు, చింతామణి, చిరంజీవులు, పెంకి పెళ్ళాం, పాండురంగ మహత్యం, భలే అమ్మాయిలు, మాయాబజార్. మాయాబజార్లో చాలా మంచి పాత్ర చేశారండి. కొన్ని మంచి పాత్రలు ఉంటాయండి ఆయన ఆవిడ చేసినవి, కొన్ని గయ్యాళి పాత్రలు ఉంటాయి. సూర్యకాంతం గారితో కలిపి ఇద్దరు కలిపి చేసే కామెడీ చాలా బాగుంటుంది. ఆడపెత్తనం, ఎత్తుకు పై ఎత్తు, పెళ్ళినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణ మాయ, ఆలు మగలు, వీరభాస్కరుడు, అన్నపూర్ణ, కుంకుమ రేఖ, మాంగళ్యం, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, ఋష్యశృంగ, కన్న కొడుకు, కలిసి ఉంటే కలదు సుఖం, టాక్సీ రాముడు, బాటసారి, శాంత, సీతారామ కళ్యాణం, గుండమ్మ కథ, గుడై బకావళి కథ, దక్షయజ్ఞం, శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణు కథ, అనురాగం, తిరుపతమ్మ కథ, పరువు ప్రతిష్ట, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీ తిరుపతమ్మ కథ, నాది ఆడజన్మే, పూజాఫలం, శ్రీ సత్యనారాయణ మహత్యం, చదువుకున్న భార్య, ప్రమీలార్జునీయం, మంగమ్మ శపథం, ఆత్మగౌరవం, నవరాత్రి, పరమానందయ్య శిష్యుల కథ, పల్నాటి యుద్ధం, మోహిని భస్మాసుర, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, అగ్గిదొర, ఉమ్మడి కుటుంబం, చిక్కడు దొరకడు, దేవుని గెలిచిన మానవుడు, నిండు మనసులు, పెద్దక్కయ్య, భువనసుందరి కథ, మావదిన, శ్రీకృష్ణావతారం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, తల్లి ప్రేమ, నిన్నే పెళ్ళాడుత, పంతాలు పట్టింపులు, అదృష్టవంతులు, అన్నదమ్ములు, కదలడు వదలడు, జరిగిన కథ, నిండు హృదయాలు, ప్రేమ కానుక, భలే అబ్బాయిలు, సభాష్ సత్యం, అఖండుడు, అగ్ని పరీక్ష, తల్లా పెళ్ళామ, పగ సాధిస్తా, పెళ్లి కూతురు, యమలోకపు గూఢాచారి, అత్తలు కోడళ్ళు, కథానాయకురాలు, చెల్లెలు కాపురం, జాతకరత్న మిడతం బొట్లు, జేమ్స్ బాండ్ 777, దసరా బుల్లోడు, నా తమ్ముడు, నిండు దంపతులు, భాగ్యవంతుడు, మాయల వేల్పు, రాజకోట రహస్యం, రైతు బిడ్డ, విచిత్ర దాంపత్యం, సంపూర్ణ రామాయణం, అంతా మన మంచికే, గూడు పుటాణి, చిట్టి తల్లి, నీతి నిజాయితీ, పాపం పసివాడు, మొహమ్మద్ బీన్ తుగ్లక్,
వంశోద్ధారకుడు, సోమరిపోతు, గంగామంగ, జీవన తరంగాలు, తాతామనవుడు, దేవీ లలితాంబ, బంగారు మనసులు, మీన, అమ్మాయి పెళ్ళి, ఇంటింటి కథ, దేవదాసు, కథానాయకుని కథ, గాజుల కృష్ణయ్య, పండంటి సంసారం, లక్ష్మణరేఖ, సంతానం సౌభాగ్యం, సౌభాగ్యవతి, కవిత, జ్యోతి, నా పేరే భగవాన్, పాడి పంటలు, ఆత్మీయుడు, కల్పన, మనస్సాక్షి, అనుకున్నది సాధిస్తా, బంగారు బొమ్మలు, మనవడి కోసం, యమగోళ, అమరప్రేమ, డ్రైవర్ రాముడు, తాయారమ్మ బంగారయ్య, బుర్రిపాలెం బుల్లోడు, మావారి మంచితనం, విజయ, వియ్యాలవారి కయ్యాలు, శ్రీ మధ్విరాట పర్వం, మంచిని పెంచాలి, దేవుడు మామయ్య. 1982లో వచ్చిన అనుమానం మొగుడు చివరి సినిమా అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.